జాగ్రత్తగా విను. ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు. ఇందులో మొత్తం వేకెన్సీస్ 1211, కానీ అప్లై చేసింది 44937 మంది. కావాల్సింది ఇంతమంది, కానీ అప్లై చేసింది అంతమంది. ఇప్పుడు నేను ఓపెన్గానే చెప్తాను, ఇప్పుడున్న 1211 సీట్లలో 300-400 సీట్లు మెరిట్ బేసిస్లోనే పోతాయి. మిగిలింది పైనుంచి కింద వరకు రికమెండేషన్, మనీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అది ఇదని పోతాయి. అందులో 40 సీట్లు మాకుంటాయి. ఇప్పుడు 85 1 వరకే వాగరాంగ షణ్ముగ சொல்லி விட்டனால పొడు 80 ఏమంటారు? ఎప్పుడు సార్? నాకిది 4th అటెంప్ట్ సార్. మొదటి 300 ఉంటానో లేదో తెలియదు సార్, కానీ ఆ 1500 నేను తప్పకుండా ఉంటాను సార్. అంతా కరెక్ట్ గా జరిగితే నాలాంటి వాళ్ళు గెలుస్తాం సార్, ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఇక్కడ అంతా కరెక్ట్ గా ఉంటే ఎవరు కరెక్టో వాళ్ళే గెలుస్తారు సార్. విషయం లేనోళ్ళేమో ఇక్కడ, విషయం ఉన్నోళ్ళేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్. నువ్వు పోలీస్ కి ట్రై చేస్తున్నావా? పోలీస్ సార్, పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా సార్. మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్, మన ఫ్రెండే పోలీస్ పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్, ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో మిస్ అయ్యాం, అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే, కానీ కరెక్ట్ గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికి వెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి, మనకేం తక్కువ, మన బతుకేంటి, ఏంటో బుర్ర పంచేది పిచ్చెక్కుతుంది సార్. అలా పిచ్చెక్కకుండా ఉండాలంటే 75 రెడీ చేయమని చెప్తున్నా, అప్పుడు ఇంటికి వెళ్ళి అద్దం చూసుకోండి, బ్రైట్ గా ఉంటుంది సార్. ఆ 75 లోనే క్యాష్, క్యాష్ కొంచెం తగ్గుతుంది సార్. హౌ మచ్? ఒక 74 అంతే సార్. అడ్జస్ట్ అవుతారా సార్? ఆ వెయ్యి కూడా బయట ఒకతను, అతని పేరు కలవడానికి వచ్చేటప్పుడు బయట ఒకరు తీసుకున్నారు సార్. నా టైం వేస్ట్ చేయకండి, ఈ రోజు నా బర్త్డే. అరే సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే ఆఫ్ ద డే. 30 కంప్లీట్ అయిందా సార్? బయటికి పోండి సార్. సార్ చేస్తాం సార్, ఇచ్చేద్దాం సార్. లేదు సార్, వాడికి ఇవ్వడం పాపం అలవాట్లేదు సార్. నేను ఇస్తాను సార్. అదేదో త్వరగా ఇచ్చేసా సార్? నేను ఇస్తాను రా, మళ్ళీ వస్తాను. రేపటి నుంచి పోలీస్ వారు రిజల్ట్ రానిరా, వాడితో బయటే మాట్లాడే పంపించుండొచ్చు కదే. ఎందుకు లోపలికి రానిచ్చావు? ఏంట్రా, చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నీతోనే మాట్లాడుతున్నానే, ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా? మగాడంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్ళాన్ని పోషించాలి. అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా? చిరిగిన చీర కట్టుకొని ఒక్కరోజైనా అడిగేవా ఇదేంటని? నువ్వేమైనా కొని చచ్చావా? కొనలేదుగా, అనుమానాలు మాత్రం బాగానే పడుతున్నావు. ఇంకా పోలీస్ అవ్వలేదుగా, పోలీస్ అయినప్పుడు అడుగు, అప్పుడు నేను చెప్తాను. వీడి దగ్గర అప్పు తీసుకున్నాను, వీడికి వడ్డీ కడుతున్నాను, అవన్నీ వసూలు చేయడానికే నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను. పెద్ద కోటుగాళ్ళగా అలా ఉండు ఇలా ఉండని చెప్పొచ్చాడు. ఏంటి బావా, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాన్రా. లేదంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటికి పోయేలా ఒక చేయాల్సిన పనంటే ఒకటి పోరదుకు మడి చెయ్యమండి వేళను నరుకు. దాన్ని మనం వదిలేసినా అదే మనల్ని వెతుకుంటూ వస్తుంది. నువ్వు పోలీస్ ఆఫీసర్వే, మన సిబిఐయే. రేపు నీకు రిజల్ట్, నాకు ఇంటర్వ్యూ, ఈ రెండు సక్సెస్సే. ఓకే, నడిచిట కదరా. పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే చిరాకు ఉందరా అబ్బాయి, టైం చాలా. నా షర్ట్ నలిగినా పర్లేదు, మీ షర్ట్ నలకూడదు. నువ్వు సూపర్ నాన్న. అయిందా, బండి తీసుకురా నాన్న. బానే ఉన్నారు, వదండి. అబ్బా మెల్ల, చిన్నప్పటి నుంచి ఎలా అయినా సరే సిబిఐ ఆఫీసర్ అవ్వాలన్నది నీ కళ. మీ నాన్న ప్యూన్ గా పనిచేసే ఆఫీసులో నువ్వు ఆఫీసర్ అవ్వాలన్నది నా ఆశ. కానీ మా ఆఫీసులో ఉత్తమ్ దాస్ అని ఒక మర్త కజగాడు ఉన్నాడు రా. ఉత్తమ్ దాస్, సిబిఐ. మీ ఇంటిని రేట్ చేయడానికి వచ్చాం, ప్లీజ్ కోఆపరేట్. అనవసరంగా డిస్టర్బ్ చేయరు సార్. మనం మాట్లాడి తెలుసుకుందాం. 5 మినిట్స్ లోపల ఉండండి. పరశురామ్, డోర్ క్లోజ్ చేయి. సార్ సార్ సార్, మీ దగ్గర దాచడానికి ఏం లేదు, ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది, మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే సార్, వీటిల్లో 10 లక్షల దాకా క్యాష్ ఉంది, తీసుకుని వెళ్ళుకోండి సార్. పరశురామ్, రెండు బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, బ్యాక్ డోర్ జాగ్రత్త, ఎవరు చూడకూడదు. ఏంటి ఇంటలా చూస్తున్నావు, నన్ను పట్టించాలని చూస్తున్నావా? సార్, పట్టించాలని ట్రై చేయకు, జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, ఇంట్లో నీకు వాటా ఉందిలే. హలో, ఇంటికి వెళ్ళాను, మనసు ఒప్పుకోలేదు, నిద్ర పట్టలేదు, ఐ ఆఫీసర్ కంప్లైంట్ రాశాను,
కానీ ఈ మరతకాజే గడికి ఆ పోతరిక గడి చూపించేశాడు. ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తికెట్టాడు. ఆ కోపం నీ మీద ఖచ్చితంగా చూపిస్తాడు. ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్గా రావాలరా. తప్పకుండా జరుగుతుంది నాన్న. ఏంటి బీజీ తిలక్క? గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీ నాన్న ఆశపడటం వల్ల ఈ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా? మన తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందని అంటారు. అలాగే ఏ చైర్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ల పేరుంటుందని నేనంటాను. నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాను. సిబిఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లున్నాయి, అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ ప్రిఫర్ చేస్తున్నారు? ఎకనామిక్ అఫెన్సెస్. ఎందుకు? పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు. ఆ డబ్బంతా తవ్వి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఈ కళ్ళ పీకి పరయచ్చు. ఏంటి పీకే గలమా? హలో సార్. మార్నింగ్ సార్. ఏం లేదు, పీకేస్తానని వినపడింది. ఏం పీకుతామని అడుగుతున్నా? నేను ఒక్కడినే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్. మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీకొచ్చు సార్. పీకుదాం, నువ్వు కంటిన్యూ చేయి. ఫిజికల్ టెస్ట్ పేపర్ చదువు. ఏంటయ్య ఇత నైట్ సార్ నిలబడి చూద్దాం. స్ట్రైట్గా నించో, స్టిఫ్గా నించో. సార్ ఓకేనా? ఈజ్ క్వాలిఫైడ్ సార్. కూర్చో. హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు. అంతెందుకు, లంచమే తీసుకున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? పట్టించొద్దు అని నిన్ను ప్రాధేయపడతాడు. అంతెందుకు, నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్ కి ఆకాశరమణ ఉత్తరం రాస్తావా? డెఫినెట్ గా నేను అలాంటి పని చేయను సార్. అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు. ఆకాశరామన్ ఎవడు సార్ మధ్యలో? నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గాని చేసి సస్పెండ్ కాదు సార్, డిస్మిస్ అవ్వడానికి కావలసిన అన్ని పనులు చేసి వాడిని, సారీ సార్, వారిని రచ్చరచ్చ చేస్తాను సార్. రాజకీయ నాయకులలో మిమ్మల్ని రైట్ చేయమంటే మీరు ధైర్యంగా రైట్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. హలో. హలో, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్. స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇవాళ ఐ లీవ్ సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నేనే ఇన్ఛార్జ్. చిరంజీవి సార్. చిరంజీవి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇవాళ ఒక రైడ్ చేయబోతున్నాం. వెంటనే ఇంకో ఎస్ఐ లేదా ఇతర కానిస్టేబుల్స్, ముఖ్యంగా ఒక లేడీ కానిస్టేబుల్, గాంధీ బొమ్మ దగ్గరకు వచ్చేయండి. టీమ్ గా అక్కడి నుంచి రైడ్ కి వెళ్తాం. అర్థమైంది సార్. ఓకే, గాట్ ఇట్. గాట్ ఇట్. మేడం, టైం అయింది. మీరు బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు, నన్ను లీడ్ చేయమంటారా? మినిస్టర్లు కనుక భయపడుతున్నారా? భయపడాల్సింది వాళ్ళు, మనం కాదు. మనసులో భయం పెట్టుకుని ఇలాంటి పనులన్నీ చేయలేము. స్టేషన్ లో చెప్పేశారా? చెప్పాను మేడం. ఇన్స్పెక్టర్ లేడు, ఎస్ఐ ఉన్నాడు. పేరేంటి? చిరంజీవి. వెహికల్స్ చెప్పేశారా? ఎస్ మేడం. మన టీమ్ రెడీ. కేపి? ఎస్ ఐ యామ్ రెడీ. ఏకవీర? ఎస్ ఐ యామ్ ఏకవీర హియర్. అందరూ రెడీయా? ఎస్ సర్. రెడీ మేడం. పదండి. మనం ఒక విఐపీ ఇంటికి వెళ్తున్నాం, మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి. ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా? జస్ట్ ఫాలో ది ఆర్డర్స్. yes madam. వారెంట్ సర్. ఈ పేరేంటి? మంగతాయర్ సర్. క్యాబ్ సరిగా పెట్టుకోండి, డిపార్ట్మెంట్ లో ఉంటారు. ఆల్ రైట్, లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గో. yes sir. సర్. అయ్యా, మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? హేరా, గాంధీ, నెహ్రూ, బోసు, నేను, మాదంతా ఒకటే పద్ధతి.
మీ అందరికేమో నేతాజీ, నాకేమో బోసు, ఎందుకంటే మీతో చాలా క్లోజ్. వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా? అయ్యయ్యో, నా ఏజ్ గ్రూప్ కాదమ్మా, మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా. ఏదో అదే కంటిన్యూ చేస్తా. ఏమా ఫోటో తీస్తే బాగుంటది కదా. నవ్వండి. వీళ్ళందరినీ హోల్డ్ చేయండి. ఎస్ఐ, ఎవరు బయట పడకూడదు. తర్వాత రమ్మని చెప్పు. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా. వీళ్ళు సర్చ్ చేయడానికి వచ్చాం, కైండ్లీ కోఆపరేట్. ఏంటది కార్పొరేషన్? కేపీ సార్ మీరు స్టార్ట్ చేయండి, ఒకరి పైకి ఫోన్ లైన్ సెట్ చేయండి. ఎవరింటికి వచ్చి ఏం సెట్ చేయాలనుకుంటా? మర్యాదగా కోఆపరేట్ చేయండి, లేకపోతే మినిస్టర్ అని కూడా లెక్క పెట్టను. హలో, రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చోండి. సార్, నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్, ఐమ్ జస్ట్ రిపోర్టర్. ఒక్కసారి చెప్తే అర్థం కాదు, కూర్చోండి. చేసుకో. ఇదేంటి తాతల కాలం నాటి పెట్రోల్ మాకు ఎట్లా ఉంది? ఒకవేళ తాత ఏమైనా కోహ్లి రోజు లాంటిది ఏమో దాచాడు ఇందులో, చూద్దాం. ఎవరండి? ట్రావెల్ దగ్గర చెప్తా. అయ్యో, నీ నోట్లో పంచదార పోయ్యా, కొల్లగొడుతున్నారే. ఇక్కడ ఉన్నదంతా నేను కష్టపడి సంపాదించిందండి. నేను ముక్కే దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. చూడండి, నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు, మీరు అనవసరంగా హద్దులు దాటుతున్నారు. ఇది ఒక మినిస్టర్ ఇల్లు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. చూడండి, నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు. గుండెల్లో నిజాయితీ ఉంది, చేసే వృత్తిలో న్యాయం ఉంది. తప్పకుండా. లేదు లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది గాంధీ బాబు, మా డ్యూటీ చేయనివ్వండి. ఏ దేవుళ్ళు ఉన్నారో అలా చూస్తారులే, వీళ్ళేనండి నా ఆస్తి. నేను ముఖ్య దేవుడు వీళ్ళే. నేను నిజం చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పి నోరు కాదు. ఇక్కడ ఒక లాకర్ ఉంది. దయచేసి అది ఒకటి వదిలేయమ్మా. నేను రక్తం చిందించి సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా. సార్, మా డ్యూటీ చేయనివ్వండి సార్. చిరంజీవి సార్ని బయటకు తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. పోలీస్ ఎక్కడ? వాళ్ళు అధికారులు అడుగుతున్నారు, ఇవ్వు సార్. అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్, నేనే దాన్ని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాను సార్. నా ప్రాణం సార్ అది. సార్ నా మాట వినండి సార్. అయ్యో సార్, ముట్టుకోవద్దు సార్. సార్ సార్, మీ దండం పెడతా సార్, అది నా పవిత్రమైన ఆస్తి సార్. అయ్యో, కింద పడేశాడే మహాత్మా. నువ్వు వేసుకున్న పాదరక్షలు అయ్యా, ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా. అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా. మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా. అయ్యా ఎక్కడున్నారయ్యా? అయ్యా శాస్త్రి అయ్యా, అయ్యా రాజకీయ దొరుందరా? మీరైనా చెప్పండి అయ్యా, ఇంతమంది ఉన్న చోట. చిరంజీవి సార్, బయటకు తీసుకెళ్ళండి. రాజకీయ దొరుందరా? మిమ్మల్ని అనవసరంగా కట్టారు కదా, మిమ్మల్ని కుట్టందుకు నన్ను పట్టిస్తారా ఏమిటి స్వామి? అయ్యో ఏంటి అక్కడ? లేదు చూద్దామని అక్కడ కదా కూర్చోమన్నాను. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి సార్? చెప్తా పదండి. అయ్యో మేడం, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది, మేమేం కనిపెడితే అంతే. అంతా లాగేసుకున్నారుగా, మా తాత మీద ఒట్టు, ఇంకేమీ లేదమ్మా. సార్ గారి తాత గారి ఫోటో ఎక్కడ ఉందో చూడండి సార్, పైన ఉంది సార్. సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ చేయండి. పగల కొట్టండి. గాంధీబాబు, గాంధీబాబు, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్నీ కనిపెడుతున్నారు అనుకుంటా. అంటే నా నోటి దోలా? అవునే. లోపల ఒక రూమే ఉంది, పగల కొట్టడానికి రాకలు అడుగుతుంది. మేడం ప్లీజ్. కూర్చో. నీ నోట్లో పంచదార పోయ్యా,
ఊపిరిని బిగబట్టి కూర్చారా, లేదంటే నీ ముక్కులో రోగాల్ని దూచినా దూరుస్తాడు. అయ్యయ్యో, అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా, ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఒట్టు. అలా దొంగ చూసినట్టు చూస్తాడేటి? అయినా వరే, నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావో లేదో తెలిసేది. అయినా చూపేట్రా, కాంపిటీషన్ నువ్వు కూడా కంటి చూపుతా చంపేస్తావు ఏంటి? ఏమ్మా, నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు? నా దగ్గరే ఉందమ్మా చూడడానికి. ఊపిరి ఆపుకోలేక సత్తున్నాను. అటే అటే గుమ్మం ఉంది, అలాగే వెళ్ళిపోవచ్చు. కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తానరా. అది దుడ్డు గుమ్మం, అటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సూప్ నావే తిప్పేసరిటి. అమ్మయ్యా, మొత్తం ఇది ఓపి నశించినట్టు అమ్మాయి. దేవుడా అమ్మయ్యా. ఏంటే ఏడుస్తున్నావా? ఉరుకా రే అంది. దేవుడా, పైనుంచి నన్ను కాపాడావు తండ్రి. ఏంటయ్యా ఇది, చేతులు పైకెత్తడం కూడా పాపం అంటే ఎలా? ఆ రోకలు ఎక్కడా? అయ్యో సార్, ఇది మా ఖాతాలో ఇల్లు సార్, వాళ్ళే పైన దాచుడు. సార్, నీకు గాంధీ అనే పేరే తప్పు, ఇందులో గాంధీ బాబు. మా బాబు గాంధీ బాబు? అది వదిలేండి అమ్మా, అక్క తాపం చెప్పండి అమ్మా. తెలిసేలా పెట్టి ఫోటో తీసుకుంటాం. సంతకం పెట్టండి. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము పెట్టండి. అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్. ఇదంతా తీసుకెళ్ళి గవర్నమెంట్ కప్పు చెప్తే మీకు వచ్చేదే ఉండదు. మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచనలు పడ్డట్టుంది. ఇది ముందే చెప్పుండొచ్చు కదా రంగలింగం. ఎంత కొప్పుకుంటారు? ఓరి మీ నోట్లో పంచదార పోయి, ఇదేదో ముందే చెప్పుండొచ్చు కదా. అనవసరంగా కొల్లగొట్టి కళ్ళని లెప్పించారు. రెండు ఒప్పుకున్నట్టేనా? అందరూ సమానంగా పంచుకోవచ్చు. ఏమంటారు? నాకు చేయి చాచే అలవాటు లేదు. తనకేమంటారా? సార్ రెండు అన్నారు. సరే సార్. ఏంటి సార్, మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు? కొట్టాలి, ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. కష్టం సార్, ఇంత ధైర్యం. వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. పెట్టండి. తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే నీలాంటి వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని పట్టుకోవటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్, ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి. పదండి. మిస్టర్ చిరంజీవి, వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి. మేడం, ఇవాళ నా ఫస్ట్ డే వర్క్. మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. Yes, madam. Thank you, sir. నిజానికి భయపడే వాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదా. కాలు చేతులు వణికిపోయి అబ్బాయి, టెన్షన్ లో ఆ ముసలొడ్డ వేరు కొట్టేశాను. సిక్సర్ షాట్ అది. అదేంటి అది, గాంధీబాబు గాంధీబాబు అని ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు అని పేరు. ఎందుకయ్యా అరుచున్నావు? భయంగా ఉంది. నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా. మీరు సిబిఐ ఆఫీసర్ ఇంకా నుంచి. సిపిఓ కాపీయో, జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్, ఉద్యోగం ఇస్తాను, చేస్తారా?
ఈ 57 వయసులో నాకెవరు పడే లేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగానే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తానో జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను, లేరా. ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు, మిగతా వాళ్ళకి ఏం చేస్తాం. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పుడే కదా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఏంటి మారిపోదామా? మన ఎవరు గట్టిగా దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే, తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెటప్ పోయి చూసుకురానా బాసు. ఎందుకు గెటప్ మార్చుకోవడం? అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కు ఉంటుందా తెలియదు గానీ రమ్మంటాను. వదిలి సూచిస్తావా? అయ్యో సార్, నేను బయలుదేరొచ్చా? మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సార్? ఓరిని ఎవరూ పట్టించుకోలేదా? నాంతట నేనే ఇరుకు. ఎవరమ్మ నువ్వు? ఎప్పుడొచ్చా? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఓ, డూప్లికేట్ గ్యాంగా సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్, డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి, ఎలా ఇప్పుడు? నాకెందుకో ఆ అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని ఏమో. ఫస్ట్ ఒక లైఫ్ లో ముందేరున్నా ఇంత లవ్ కి వెళ్ళా మరవే కూడదు. కడవులు ఇருగాలక, ఒண்ணும் பிரச்சனை இல்ல சார், பாத்துக்கறேன். நான் சொல்றது அப்படியே கேளுங்க, வாங்க. ஏய் சார், வண்டி அப்படியே ஃபாலோ பண்ணு, பயமா இருக்கு பா. டக்குன்னு வண்டில ஏறுங்க. அங்க நின்னுட்டு என்ன வளவளன்னு பேசிட்டு இருக்கீங்க? டைம் ஆச்சு இல்ல, வந்தோமா வேலையை முடிச்சோமா கிளம்பினோமான் இருக்க வேணா? లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు, అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్ లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం, అసలు ఎవరికి ఏం పట్టినట్లేదు. నేను తీస్తానన్న. హలో. హలో, నేనే పవన్. చెప్పు. మన గురించి ఏ పేపర్ లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ, మలయాళం, కొరియన్, బెంగాలీ, ఏ పేపర్ లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు, ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త, భద్రంగా ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చి. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. అయ్యగారు కాఫీ ఇవ్వండి అమ్మా. జాగ్రత్త, తొందరగా. లేదే, ఎంతసేపు పడుకుంటాం? వేళ పాల లేకుండా నిద్రలేదు. హలో, పేపర్లు చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం, వెళ్ళి పండ్లు చూసుకోక, నేను వచ్చేస్తా. మంచి మాట చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్, మినిస్టర్ అంగలింగం ఇంట్లో. ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా?
వెళ్ళారు, వాడు నాశనం అయిపోను. ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాను. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటాను. పోతే పోయినండి సార్, ఎంత డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి. ఇంతకీ మీరు ఒరిజినల్నా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్, అసలు వాడి నట విశ్వరూపం ఉంది చూసారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి, కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రేడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు, ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు, రికమెండేషన్స్ తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేట సర్దుకుని వచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ అన్నా. ఆగనా, నా గురించి ఒకసారి ఆలోచించరా? కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు రెండు పళ్ళు ఎక్స్ట్రా ఇస్తానరా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతి అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ అన్నా. బండి పోనీ పెట్టుకోండి. చూడు, విను, ఏ దేవుడు చెప్పినా పనుటే చెప్పు. అది ఈ ముఖారవిందానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ముఖారవిందమా? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం మీదే అంటున్నా. నూరా, నేనున్నా వీటితో నీకేంటి? మాటకి మాట సరిపోయింది పో. పదా, నేనున్నాగా నీకు ఏం చేయాలి చెప్పు. ఏం చేయలేని వాడే పిగుతాడు. కాళ్ళు చేతులు ఆడించుకోండి. వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా, నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరిగా కనిపిస్తుంది. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. ఏదో తెలియక వాగేశాను. బాబు, నీ పేరేమిటి? హరిహరా, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నారు. తిరగడం లేదు కదా, తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి, ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే. లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరిగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను. బండి, ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్ ఇది. ఆ మొహం కొంచెం చూపించు. సంభవం ఇకే. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు, నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్ని అబద్ధాలు సార్. నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళి అనేది నిజమే, కానీ మన పెళ్ళి అనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం, అందులోనూ కొంచెం నిజం ఉంది. కావాలంటే మీరే చూడండి.
ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు, బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది, అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది. మేము హ్యాపీగా తీసుకుంటాం, ఏ చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలిమి బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, త్వరగా రండి. చాలు. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రేడ్, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ గురించి సహాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రేడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని, హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా, ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా. మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుంగా తప్ప హిందీ రాదా? జాన్సీ. अब कौन है? मैं बोलूंगा. मैं बोलूंगा? ओ, टेल मी. मैं बोलूंगा. यस, टेल मी. नहीं भाई, मैं बोलूंगा. मैडम कुछ बोल रही है ना? मैं बोलूंगा सर. मैडम मैं बोलूंगा. मैं बोलूंगा सर. बोलो ना. मैं बोलूंगा. आप पेपर्स दो. कम ऑन, शो मी द पेपर्स. गिव द पेपर्स. మధ్యలో స్టాప్ చేసాం. ఏం మేడం? సార్ నమస్కారం, డిస్టర్బెన్స్. ఆప్ లోగ్ క్యా బాత్ కర్ రహా హై, మేరే కో సమజ్ నహీ ఆ రహా హై. అదే రా సార్, రుకియే, యే బతాతా హూం. आप सीबीआई ऑफिसर्स है, मैं इनकम टैक्स ऑफिसर्स है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना आई है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. हानी कानी रंडी बिल्डा रंडी त्वरा का. सॉरी, बाय बाय सर, ऑल द बेस्ट. अहो, नोवे गैंग लीडर, नोवे फ्रंट लो वाला. वेलो वेलो वेलंडी. इपड़े ला गए भाई. चुपचाप. रहमुदला ट्रेडर्स. तो सामने दूसरे मंजिल में रहमुदला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है. वही है. क्या चाहिए? पेट्रोमॉक्स लाइट. पेट्रोमॉक्स लाइट बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखिए. सर, टाइम होता है. गेट इनसाइड. उत्तम दास, इनकम टैक्स डिपार्टमेंट. झांसी रानी, सीबीआई, इनकम टैक्स डिपार्टमेंट. एका, मैं इनकम टैक्स ऑफिसर राइड के लिए आए हैं, आप लोग सहयोग कीजिए. अरे क्या देख रहे हैं यार, हमारा फास्ट राइडिंग कर रहे यार, ढूंढना चल जा. నన్నెందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకు వచ్చాను, నాకు ఉర్దూ రాదు. ఏముంది?
both of you, kindaka jao, get up, lechi kindaka jao. ఏంటి డాలర్స్ ఉన్నాయా రూపీస్ ఉన్నాయా? కూర్చున్నాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. హలో, ఈ స్టోన్స్ డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం? లేవండి, ఈ బెడ్ మీద లేవండి. అచ్చావు రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏంటది వాడేదో ఇచ్చాడు? వచ్చినదియా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హమారే పాస్ కుచ్ నహీ హై వా దేఖ్ లియా నా ఉన్కో పూచో వో దుకాన్ సే హమారే కో తాలుక్ నహీ హై సర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావ్ ఏంటి? ఏ బోలే తో సమజ్ మే నీ రా. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. నెక్స్ట్ చెప్పింది మొత్తం చేయటానికి అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు. బోల్తావు ఒకరు సూపర్. ఎవరితో హిందీ సినిమా చాలు అని లోపలికి రావాలి. అన్ని ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంటే నాకేమీ తేడా తెలియదు. చేరుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. రండి రండి రండి. వీళ్ళేనా? అవును. మళ్ళీ కొనేసావాక? కొనేసాను అబ్బాయి. ఇది శ్రీలక్ష్మి, ఇది వరలక్ష్మి, ఇది భాగ్యలక్ష్మి, ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, గజలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి పైన ఉంది. ఇంకో లక్ష్మి పైన ఉందా? 15 ఏళ్ళలోనే పెళ్ళైపోయింది. అప్పుడు టీవీ లేదు, కరెంట్ లేదు. అయ్యో చాలరా, ఇదిగోండి చాలు, ఇందాకే ఫుల్ అయిపోయింది. వా సూపర్ ఫుడ్. ఏంటగా హ్యాపీయా? ఎక్కడ అబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్కా. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు, వాళ్ళందరికి నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటో లేదు అబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటో. ఎవరైనా చనిపోయి ఉంటారు బాబు, నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైట్ చేయమంటే మీరు ధైర్యంగా రైట్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బాయి చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు. అర్థమైందా? సరే, నీకు తెలిసిన ఒక సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? లోతు తెలుసుకోకుండా కాల్ పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా, మీ నాన్న అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్, ఇక నువ్వు వెళ్ళచ్చు. యు మే లీవ్. సార్, ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం.
ఏయ్, లోపలని పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీసులో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అదలా ఉంచు. మీ నాన్న ఆఫీసులో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగనే నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీసులో జాబ్ ఉంటుంది. సర్వీసులో ఉండగా మీ నాన్న ఆ అని పైకెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు. ఈ ఆఫీసులో నువ్వేమైనా చేయవు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే గద్ద గద్దే. బాగుంది కదా సామెత, వెళ్ళి జరగాల్సిన పని చూడు. నానా. ఏం నాన్న, ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా, అది మీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాస్ కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాస్? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చీచి, చాలా మంచోడు, ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషం. తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంటి అదోలా ఉంది? ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా వస్తుందన్న. చాలా మంది ఉన్నారు. అయితే అవునే, కాంపిటీషన్ రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా. అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తేనే తిండి పెడతావా? బాగా ఆకలి అని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నానా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు, నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్న. ఏది తో లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి తలుపు తీరే? ఏంట్రా ప్రశాంతంగా, నేను బాత్రూమ్ కూడా పోకూడదంటరా? తలుపు తిరిగిపోయినా కొట్టాడు, పోనీ ఊకొట్టచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తాను రా ఇచ్చాడా? ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావా, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను. రే, నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా. అదేరా, నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నానరా, మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా, ఉన్న కాస్త పొరుగు. సరే, అది వదిలే. నీకు ఉద్యోగం దొరికిందా? లేదా? ఇక్కడున్నావా?
వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతానా? మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు, చూస్తూ కూర్చున్నారేంటి? మిస్టర్ ఉత్తమ్ దాస్, మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రేట్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను. నాట్ వన్ కంప్లైంట్, ఎవిడెన్స్ కూడా లేదు. ఈ కేసులో మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదన్నా రూట్ దొరకదు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్. సరే, ఆయనతోనే మాట్లాడతాను. సార్, శివశంకర్ అంటే ఎవరు సార్? శివశంకర్ ఎవరా? ప్లీజ్ సార్, చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు. ఈ అబ్బాయి రేప్ చేసిన అమ్మాయికి 15 ఏళ్ళు కూడా పూర్తి కాలేదట్టుగా. ఒక్కడే కొడుకు సార్, నా కడుపు చిన్నప్పటి నుంచి చేశాం సార్. ఆకురాడు కూడా సరెండర్ అవడానికి రెడీగా ఉన్నాడు సార్. కావాలంటే మీ కాళ్ళు అయ్యో, ఎక్కడ ఉండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా? ఒకవేళ నేనే మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు సార్! కన్న కొడుకుని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే. మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలదరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. కమ్ ఆన్ సాల్యూట్, yes sir, he is an inspiration to all of us. Honor this man, salute. యూనిఫామ్ కి చెడ్డ పేరు రాకూడదు, బాధపడకుండా ఇంటికెళ్ళి. ఓకే, కమాన్ కమాన్ కమాన్. మీకు ఇంత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్? ఏ మూసుకోవయ్యా, ఇప్పుడు అది ముఖ్యమా? ఇంకెవరి దగ్గర వాపు. అప్పుడు వాళ్ళు భయపడేది. మా ఆఫీస్ వాళ్ళు రైడ్ వెళ్తుంటారని చెప్తుంటానే, ఒక డూప్లికేట్ గ్యాంగ్ హైదరాబాద్ లో అదే విధంగా రైడ్ చేసి డబ్బు కొట్టేశారట. ఇది ఒక పేపర్ చదువు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ లో రైడ్ చేయడానికి భయపడతారా? ఈ గ్రూప్ లో చాలా ధైర్యవంతులు ఉన్నారనిపిస్తోంది. కానీ ఏంటి నన్నోయ్? నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నలుగురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పు లేదని చెప్పాడు. ఓహో, అయితే ఇది తప్పు కాదంటవా? తప్ప, 100% కరెక్ట్ నానా. అంతే అవునా? ఏ లేపోరా రే. என்ன சொல்றேன்னு கேப்பேன்னு பெட்டு. ఓకే సార్. ఆయన చెప్పింది ఏదో అర్థమైందిగా సార్. అలా చేస్తే చాలు. గుడ్ నైట్ సార్. మంగ తయారు, కొంచెం అటు వెళ్ళు సార్. నోట్లో పెట్టడం అంటే ఏంటి సార్?
లేదు లేదు ఏం లేదు రా వెళ్దాం. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే చెక్ చేయడానికి వచ్చాను. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ రాక శివగామ వస్తుందా ఏంటి? లైన్ సరిగా లేదని మేము కంప్లైంట్ ఇవ్వలేదు. లేదు మేడం, కంప్లైంట్ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తాను ప్లీజ్. సరే వెళ్ళండి, ఆయన తీసుకువెళ్ళిపో. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరిగ్గా వినపడుతుందా? బాగేది మేడం. ఇంతకు ముందు కూడా బాగానే వినిపించింది. ఇప్పుడే బాగు చేశాను. బాగానే ఉంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. సార్ ఆ నంబర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది. రికార్డ్ చేయి సార్. ఎస్ ఏంటి ఇప్పుడుమింట్లా నా రాసుకుంటాను. హలో అన్న, మీ గ్రూప్ లో ఉన్న ఎవరో ఒకరిది. ఆ లేడీ అనుకుంటా, ఆవిడ ఫోన్ నెంబర్ కనిపెట్టారు, ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు. ఎందుకని మంచిది? ఆ కాల్ అటెండ్ అవ్వద్దు ప్లీజ్, జాగ్రత్త అన్న. న్యూస్ చూసి భయపడ్డారా అండి? తప్ప. సార్ ఏంటి అగైన్? వెయిట్. టైం వేస్ట్ చేస్తున్నావు అనుకుంటా. ఇంకో నంబర్ నుంచి మనం ట్యాప్ చేస్తున్న నంబర్ కి కాల్ వస్తుంది సార్. సార్ రికార్డ్ చేయండి. హలో. హలో. ఫోన్ ఎత్తవేంటి నువ్వు? ఏం కావాలి? ఏంటబ్బాయి అన్ని పేపర్లోనూ వచ్చేసింది, మనం దొరికిపోతావా? పర్లేదు పర్లేదు, భయపడక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి? చిన్న చిన్నవి చేసి బోర్ కొట్టేస్తుంది, పెద్దగా ఏదైనా చేద్దామా? పెద్దగానా? అదే గవర్నర్ ఇల్లు, సీఎం ఇల్లు, ఆ టైప్ లో. ఏంటి? లేదంటే ఈ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోనే కొన్ని డైనోసార్లు ఉన్నాయి, అందులోనే పెద్దదాన్ని ఒకటి చూసి పెడతామా? ఇక్కడ ఎవడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు, ఏదో చేద్దాం అనుకునే వాడికి అసలు పనే లేదు. ఈ పుల్కా పిల్లకాయలు మనల్ని పట్టుకునే లోపు మనం ఎక్కడైనా ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేంత సీను ఏ బకరాకి లేదు, ఎవిడెన్స్ దొరకదు, మనల్ని పట్టుకోవడం కుదరదు. ఏమంటున్నావు? మనల్ని ఎందుకు పట్టుకోవాలి? మన సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు. అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చిచ్చుతారనేగా. రాని రాని, వచ్చి పట్టుకోని. మన జోలికి ఎవడైనా వచ్చాడంటే వాణ్ణి ఖాళీ చేయడానికి. హలో వినిపిస్తుందా? వాళ్ళని టోటల్ గా ఖాళీ చేయడానికి మన గ్యాంగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది, అప్పుడు చూద్దాం. హలో గురు, గెలిచేది ఆ తొక్కలో తొట్టి గ్యాంగా, లేదా మనలా తొడగొట్టే గట్టి గ్యాంగా? హలో.
చెప్పరానన్నా? అంతా ఓకేగా, సడన్ గా పంపించాను. నాకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ బాగానే సెట్ అయింది. నా గురించి నువ్వు దిగులు పడతావు? రాణి రాణి వచ్చి పట్టుకోని. ఉత్తమ్ దాస్, ఈ కేసుని ఇంతకాలం మీరే కదా హ్యాండిల్ చేస్తూ వచ్చింది? ఎస్ సార్. దీన్ని మీరే కంటిన్యూ చేస్తే బెటర్. నేను టేక్ ఓవర్ చేసి మన ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చి. లేదు సార్, అలాంటివేవి రావు సార్. లేదు, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎప్పటిలాగే ముందు నడిపించండి, నేను వెనుకొని హెల్ప్ చేస్తాను. ఓకే. నేను ఇలా ఎందుకు అడ్వైస్ చేస్తున్నానంటే ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకు పొక్కుతున్నాయి. యు గాట్ మీ రైట్? సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన విలన్లా మీరుండరు, తెలియని విలన్లా నేనుంటాను. ఓకే సార్. ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా? వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. ఐఎమ్ చక్రవర్తి, స్టిల్ బ్యాచులర్. సూపర్ బాబాయ్. పెద్దలకి నమస్కరించమ్మా. అవునండి, మా రెండో అమ్మాయి. చూడడానికి లక్షణంగా ఉంది. అవునండి, మా అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్రలా బాగుంటాడమ్మా. డబ్బు ఉంటే చూసుకో. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జామ్ జామ్గా జరిపిద్దాం. తప్పుగా అనుకోకండి, నా మనసులో మాట బయట పెట్టానండి. మాట్లాడుకుంటుంటే ఎలా? పిల్లలు ఇద్దరు పైకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం. వావ్, బ్యూటిఫుల్ ఐడియా. పల్లవరామ్ బాబాయ్, ముందు ఒక కప్ వేడి కాఫీ, ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా? ఉందా? ఉందా అంటే ఏంటది? లేదు, ఆ టైప్ ఐడియా ఏమైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ ఐడియా ఉందా? మనకు అవసరమా అవసరం లేదా? ఏంటి అవసరమా అవసరం లేదా? క్లియర్ గా సార్, చాలా రోజుల నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇష్టం ఉందా లేదా? లేదంటే ఓకే, బట్ ఉంది అంటే దానికి తగ్గట్టుకుని మాట్లాడుకోవాలి కదా, అందుకే అడిగాను. దీనికి ఎంత ఆలోచించారా? వద్దు. నా పనేంటో నీకు తెలుసు, అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు. నా వల్ల నీకేమైనా? సార్, నాకు అర్థమైంది. మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ వద్దనే సార్గా, ఇంకా మీ కథలని నాకెందుకు? నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం, అంతే. అందుకే ఒక ఫ్రెండ్గా, జస్ట్ ఫ్రెండ్గా. కుదిరితే రండి, లేదంటే పర్వాలేదు, ఎలాగో ఏమీ లేదుగా. అడగకుండా ఉండాల్సింది. కాఫీ గీఫీ ఏం లేదు, కొట్లో తాగి బయలుదేరండి. ధర్మేంద్రకి దగ్గ హేమవాళ్ళనే దొరికింది, అదిరిపోయింది కదా పేరు. నా పేరు కపిల్ గవాస్కర్ అండి. భలే పేరండి కపిల్ గవాస్కర్. మీరే బ్యాటింగ్, మీరే బౌలింగ్ కదా?
అవునండి, నేను ఆల్రౌండర్ని. ఏ కంత్రి, ఏంటి నీ పోజు? పైకి లాక్కో చిక్లిస్తున్నా, ఇక్కడే పెళ్లి చేసేసుకుంటావేంటి? నేనే మీ దగ్గరకు వచ్చి అడిగాను మన మధ్య ఏంటి అని. మీరే వద్దన్నారు. పైగా ఈ పెళ్లి ఎంత కష్టపడి చేస్తున్నావో మీకే తెలుసు. మళ్ళీ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే? అంతేకాకుండా ఈయన అచ్చం ధర్మేంద్రలా ఉన్నారు. ఆ కలరు, ఆ అందం, మా జంట బాగుంది కదా. పెళ్లి కొడక తనే. ఇప్పుడేంటి కావాలి? ఓకే, కావాలా? ఏం కావాలి? ఉంది, హక్కు ఉంది, చాలా ఉందా? ఏముంది ఏముంది, నేను చూసుకుంటాను. నాకు నీ మీద ప్రేమ ఉందే ముద్ర. అయ్యో, నేను ఎన్ని రోజులుగా లవ్ చేస్తున్నట్టు చెప్పలేదండి, ఇప్పుడే చెప్పారు. మీరు వచ్చిన టైం, యువర్ లక్కీ బాయ్. సరే, ఈ పెళ్ళి ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? నేను ఓకే అంటే ఇంకో 10 రోజుల్లోనే. సరే, ఇది 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 వినం. కిందకెళ్ళి అందరికి ఓకే చెప్పాయి. ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి. పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ అవుతూ అక్క పెళ్ళైపోయిన నెక్స్ట్ మినిట్ కిందకెళ్ళండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా చక్కగా లవ్ బోత్ లాగా వెళ్ళండి. అల్లూరి సీతారామరాజులా ఊగిపోతున్నాడు. ఫస్ట్ టైం కిడ్నాప్ కదన్నా, మూడేళ్ళు సెట్ చేశాను. సార్, ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ 5 తలుచుకుంటే నా పని అవుతుంది సార్. ఎరా బ్యావర్స్ బ్యాచ్, టీచర్ పోస్ట్కి లంచం తీసుకుంటారా? ఏం చేస్తామన్నా, వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి 10,000 లంచం తీసుకున్నాడు. ఇదిగో వీడు 10వ క్లాస్ టీచర్ పోస్ట్ కి 100,000 మింగాడు. ఇచ్చం ఎత్తుకుని చదువుకున్నాం. ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చ వెతుకునేలా చేశారు కదా. పోలీస్ జాబ్ కు వచ్చేప్పుడే లంచ్ వచ్చేస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా, పైసల మీద ఉంటుందా? ఒక సీటుకు 10 ఉంటే పర్వాలేదు, 10,000 మంది ఉంటే ఎలా చెప్పండి? ఈ తొక్కులో లాజిక్లు మాకు తెలుసురా. అర్హత నా 10 ఇవ్వచ్చుగా, నీకు 10,000 దొబ్బిచ్చే వాడికి ఎందుకు దొబ్బిస్తావు? మీరు చేసే ఈ చెత్త పనికి లంచంగా తీసుకుంటారుగా డబ్బు, అది చాలానే ఉంది బ్యాగ్ లో. ఇవ్వరా, ఇంకా ఎక్కువే ఉంది. రే, మీరంతా చేయాల్సింది ఒక్కటేరా, నీ దగ్గరున్న లిస్ట్ చించేసి న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలి. అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా? మీరే చెప్పండి సార్. జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి సరే ఈ లంచం మీకెందుకు ఇచ్చారు? బంబాయి బ్యాచ్ డబ్బు డబ్బుని చచ్చిపోతున్నారు యాదవ్. ఏంటి కాదన్నా, మీరు కూడా బూతులు మాట్లాడతారా? నేనంత మంచోండని ఎవడు చెప్పాడు? కోపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా? నంబరు కనిపెట్టేశారు, ఇల్లు కనిపెట్టేశారు, అంతా అయిపోయినట్టేనా? ఇప్పటికి సహం దొరికిపోయాం, ఇంకో సహం రేపో మాపో. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా అన్ని దానం ధర్మం చేసేసావు. చూడు బావా, ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే లంపు లంపుగా బాక్సుల నిండా డబ్బు చూసాం, అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కొట్టేశావంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కొంచెం ఆలోచించు బా. అదేలా ఒక మంచి ప్లాన్ ఏమావా?
పరంపురం పరంజ్యోతి బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్టే. షూట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ చేయాలి? సిబిఐ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అక్కడ సార్, ఇక్కడ కాదు. ఐ నో, దిస్ ఇస్ ట్రయల్స్. హలో, యూ నో రండి సార్. నెక్స్ట్ పరంపురం బద్రీనాథ్. అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బావా. రెడీయా? ఆ రెడీ, స్టార్ట్ చేద్దామా? మిమ్మల్ని కూర్చోమన్నా. అవుట్. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి. ఎలా సపోర్ట్ యువర్ సెల్ఫ్? ఐ యామ్ నవనీత కృష్ణన్. రామనాథం. నరేష్. జబ్బర్. కే కుంజుమోన్. ఐ యామ్ కథకళి డాన్సర్. కెన్ ఐ డాన్స్ సర్? నారాయణ మూర్తి సార్. పోతురాజ్ సార్. కార్తికేయ చోళన్ సార్. మాబత్ సార్. మై నేమ్ ఇస్ మన్మదాస్ సార్. మెనీ గర్ల్స్ లవ్ మీ సార్. ఐ డోంట్ లవ్ ఎనీ గర్ల్ సార్. Because I love only CBI, sir. Aisha Begum, sir. Pawan Rangarao. Chidambaram. Jay Simha, sir. Balakrishna, sir. Wasim Khan, sir. Barampuram Paranjothi Badrina. Prabhas, sir. Bujjamma, sir. You are appointed, amma. Ma'am? Amma, ni parent, anna? Bujjamma, ma'am. You are appointed, amma. Hello. Okay. Thank you, ma'am. Madam Garandi, next candidate ni piluddama? I am Nandini Kaipu. Age 21. Vital size 36, 28, 36. ప్లీజ్ మీరు ఈ సైజ్ నేను డీల్ చేసుకుంటాను బావా. ప్లీజ్ కమ్. పేరు ఏంటన్నా? కైపు. నీ ఫైల్ చూపు. అయ్యో, అన్నిట్లోనూ ఫెయిల్. అయినా పర్వాలేదు, మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి, నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే. బాయ్. బాయ్. బ్యాక్ కదిరింది. వై సిబిఐ ఆఫీసర్? CBI is more powerful than police. It's always been my dream to work in CBI. I want to eradicate antisocial element in our society, sir. I want to save my nation and that is my only passion, sir. Sir, my nana hospital lo unnaru, sir. In India, always everyone became a cinema star and cricket player, sir. But I am always become only intelligence, sir. It's been 40 years since we have attained our independence. But we are yet to develop like our neighboring countries. If you give me job, love it all, madam, sir. సార్, మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. ఓ సరే సరే సరే, ఏడకో ఏడకో. ఇఫ్ ఐ గెట్ దిస్ జాబ్, మై అత్త కూతురు విల్ మ్యారీ మీ సార్. వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ? కరప్షన్ సార్, అండ్ ఐ హేట్ కరప్షన్. వాట్స్ యువర్ నేమ్? శశికళ. ఓకే, థాంక్స్. కెన్ యు డ్రైవ్? ఐ హావ్ బోర్న్ ఫర్ డ్రైవర్ సార్. మై డాడీ ఇస్ డ్రైవింగ్ వెన్ ఐ వాస్ బోర్న్ సార్. దట్స్ వై మై నేమ్ ఇస్ కార్ మేగన్ సార్. ఐ హావ్ డ్రైవర్ బ్లడ్ సార్. CBI, full form ఏంటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సారీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ సార్. నాకు తెలియదు మ్యామ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్. కలకత్తా బెంగళూరు ఇండియా సార్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Central Bank of India. Central Body of India, sir. Central Bureau of Ireland, sir. Central Bureau of Investigation, sir. CBI Gurinchi. Sir, in the year 1941, Special Police Establishment was formed. But in the year 1963, they changed the name to CBI, Central Bureau of Investigation. Am I right, sir? I am always prepared, sir. Inta prepared ga unnaru? Inka meeku job dorakaledu? Anni interview ilage chala sincere ga attend ayyaru, sir. Kani note dole ekkuvani reject chesevaru. ఎప్పుడు ప్రతి క్వశ్చన్ ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్? నా దగ్గర మూడు నాలుగు ఆన్సర్లు ఉంటాయి సార్. అలా చెప్తే నోటు దూలు అంటారు సార్. మీరే క్వశ్చన్ అడగండి సార్, నేను మూడు కాదు నాలుగు ఆన్సర్లు చెప్తా. ఓ, ఇంట్రెస్టింగ్. మీ నాన్న పేరేంటి? ఈ టైప్లోనే సార్, వచ్చే ఉద్యోగాలు కూడా నోటు దూలు వల్ల పోగొట్టుకుంటున్నాను సార్. నాకు ఈ ఉద్యోగం రాతం తెలిసిపోయింది, కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్? సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? లక్షల లక్షల కొల్ల కొట్టే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటు అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం ఇస్తున్నాగా సార్? ఈ కరప్షన్ అరికట్టాలనుకునే నాలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు సార్? నేను చెప్తాను, వెళ్ళండి. ఆ సిబిఐ సంవత్సరాలు కొంచెం చెప్పండి. మేడం, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంతవరకు ఏ క్వశ్చన్ అడగలేదేంటారా అనుకున్నా.
1941-1963. All right, friends. మాకు అవసరమైన 30 మంది ఇక్కడ ఉన్నారు. Hope to meet you all soon. All the best and thank you. Okay, friends. Rape morning, 9 o'clock. ఇక్కడే కలుద్దాం. Neat and sharp. Got it? Okay, sir. వచ్చేటప్పుడు క్లీన్ చేయండి. Okay, sir. నేను చేసుకొస్తాను. వెల్కమ్ బ్యాక్. ఎక్కడెక్కడో పుట్టిన మనం మంచి చేయాలని ఏకవయాం. ఇది లక్షలిచ్చి తెచ్చిన గ్యాంగ్ కాదు, లక్ష్యం కోసం వచ్చిన గ్యాంగ్. నువ్వెవరు? ప్రభాస్ సార్. నో, నువ్వు. బుజ్జమ్మ సార్. నేను పేరు అడగలేదు. నువ్వు? మన్మథాస్ సార్. కాదు, నువ్వు. సిబిఐ ఆఫీసర్ సార్. ఏంటి? సిబిఐ ఆఫీసర్ సార్. సిబిఐ, సిబిఐ ఆఫీసర్. పుట్టినప్పుడు బిడ్డ, ఎదిగేటప్పుడు రే తమ్ముడు. స్కూల్లో ఇనిషియల్తో పాటు పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఈ లోకం నుంచి వెళ్లేటప్పుడు పోలీసోడు చనిపోయాడు, పోస్ట్మ్యాన్ చనిపోయాడు, పొలిటీషియన్ చనిపోయాడు, టీచర్ చనిపోయాడు, చెప్పులు కుట్టేవాడు చనిపోయాడని మీరు చేసిన పనితోనే గుర్తిస్తారు. మీరు చేసే పనే మీకు గుర్తింపు. ఇది మర్చిపోకండి. మీరు చేసే పనే గుర్తింపు. మీరు ఎవరు? కానీ ఇది తాత్కాలికమైనదే. రేపు జరిగే రైడ్ మీకు ప్రాక్టికల్ టెస్ట్. ఇది కరెక్ట్గా జరిగితే విల్ కంటిన్యూ. ఇన్ కేస్ మనం కలిసి పనిచేయలేకపోయాం, మీరు వేరే వేరే టీంకి వెళ్లాల్సి వస్తే, మనం మళ్ళీ కలవలేకపోతే, ఇప్పుడు నేను చెప్పింది మైండ్లో ఉండాలి. ఇక్కడ అది తప్పు, ఇది తప్పు, లంచం, అవినీతిని మాట్లాడే జనం మనం కాదు. ఈ గవర్నమెంట్ నడిపించే ఆఫీసర్స్. 5 ఏళ్ళకొకసారి మారే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం. 50 ఏళ్లు దాటిన ఇక్కడే ఉంటూ పనిచేసే మనలాంటి ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ప్రతినిధులం మనం కరెక్ట్ గా ఉండాలి. మనం కరెక్ట్ గా ఉంటేనే మంచి జరుగుతుంది. మనం కరెక్ట్ గా ఉందామా? Yes, sir. గట్టిగా. Yes, sir. మీరు 5 గురు 100 మందితో సమానం. అర్థమైందా? Yes, sir. తలుచుకుంటే మీరేదైనా సాధించగలరు. నమ్ముతున్నారా? నమ్ముతున్నాం సార్. శుభలక్ష్మి, నీ మొదటి నెల జీతం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఉన్నదా సార్? మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఏంటి పరంజ్యోతి, బరంపురం, బద్రీనాథ్ అంతా ఓకేనా? ఈ జీతం తీసుకెళ్లి అమ్మ నాన్నకి ఇవ్వండి. ఒక 5 నిమిషాలు వాళ్ళ వైపు చూడండి. You're all officially the most powerful officers of India. Are you proud to be a part of CBI? Yes, sir. Are you the best? Yes, sir. CBI means you're the best. Are you the best? Yes, sir. ఇంకొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. గుండెలో ధైర్యము, చేతిలో ధర్మము ఉంటే మన దేనికి భయపడకర్లేదు. రేపు 11:00 మేడం బ్రీఫింగ్ ఇస్తారు. మనం చేయబోయే ఫస్ట్ ఆపరేషన్, ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ రూమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? Yes, sir. Do you understand? Yes, sir. Disperse. Thank you, sir. ఎందుక అది ఎలా పోయి మనం ఎవరో మర్చిపోయి ఒరిజినల్ సిబిఐ లాగా ఫీలింగ్ తెచ్చావు? మరి మనమేగా సిబిఐ? నువ్వు చెప్తే కరెక్టే. ఏంట్రా శివశంకర్,
ఇన్ని రోజులుగా మా అబ్బాయికి సిబిఐ లో ఉద్యోగం ఇప్పించరా అంటే ఇప్పించావా? ఇవాళ వాడంతా వాడే సంపాదించాడరా, అంబాసిడర్ పల్లవా హోటల్ లో జరిగిన ఇంటర్వ్యూలో స్వశక్తితో ఉద్యోగం సంపాదించాడరా, ఏమనుకున్నారో నాకు కొడుకంటే ఇప్పుడు అదే ఆఫీస్ లో ఉద్యోగం చేయబోతున్నాడు. హలో మిస్టర్ ఉత్తమ్ దాస్, యా ఇట్స్ మీ. నేను చూసిన వాళ్ళే సార్, మీరు రండి సార్, వెంటనే అరెస్ట్ చేద్దాం, రండి సార్. మీరిద్దరు మెట్లు ఎక్కేయాలి, లాక్ చేయమనండి. చూడండి, తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లా కూర్చున్నాయి, పట్టుకోండి సార్. రిలాక్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఉంగ పేర్ కెన్నె? ఝాన్సీ రాణి. హా yes, ఝాన్సీ రాణి. ఆమా సార్. ద గ్రేట్ freedom fight. பேரன அழகுமீனா. அப்புறம் அது எதுக்கு ஜான்சி ராணி? அழகுமீனா சிபிஐ ஆஃபீஸர்னு சொல்றதுக்கும், ஜான்சி ராணி சிபிஐ ஆஃபீஸர் அப்படி சொல்றதுக்கும் ஒரு வித்தியாசம் இருக்குல்ல சார். நீங்க எல்லாம் சிபிஐ ஆஃபீஸரா? Bloody jokers. Jokers? Jokers? Take your hands. We are not jokers. We are just big people affected by this bloody corrupt system. Just because we are down, it doesn't mean we cannot get up. One day if you are try and get up... Meeku aa group ki sambandham enti? Meeku avadiki enti sambandham? Sir. Hey, enti aatalga unda? మీరు ఆవిడతో రాత్రులు ఆడుకుంటారా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది, సరిగా ఆన్సర్ చెప్పరా? సార్ నేను బయట వెయిట్ చేయనా? కిందనేదో గ్రూప్ ఇంటర్వ్యూ లాంటిది ఏదో జరిగింది కదా, దాని ఉద్దేశం ఏంటి? జీవీఆర్ జ్యువెలర్స్ అని పెద్ద బంగారు కొట్టు, దానికి మేము మాత్రం సరిపోం, క్లారిటీగా ఉన్న వాళ్ళు కావాలి, అందుకే ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసాం. సిబిఐ ఇంటర్వ్యూ జరిపి మీరు సెలెక్షన్స్ చేశారా? ఏమా ఆడదాను, సిగ్గులేదు. మగాళ్ళు సిగ్గే లేకుండా అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆడాళ్ళు సిగ్గుపడకుండా కొన్ని పనులు చేయొచ్చు, తప్పే లేదు సార్. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్గా మాట్లాడింది సార్. ముగ్గుడు యాక్సిడెంట్ లో మంచాన పడ్డాడు సార్, అప్పటి నుంచి లేవలేదు. ఆయన ఉద్యోగాన్ని నాకిచ్చారు, వెళ్ళాను సార్. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా ఆయన ఎలాగో ఏమి చేయలేడు, సాయం కావాలంటే నన్ను పిల్లు నేను వస్తానన్నారు. అలాంటి చోట ఎలా పని చేయగలను? అప్పట్లో ఇంటికి వెళ్ళి నమస్కారం చెప్తుంటే నీకు పని లేదు పోరాన్ని వెంటనే పంపించేశారు సార్. నీ నమస్కారం చెప్పింది నా తప్పు కాదు సార్, బేసిక్ ఒక భరతనాట్యం డాన్సర్ అండి, ఆ హావభావాలు నా లక్షణం సార్, ఇది నా తప్పు అండి. ఇలా పని లేకుండా కష్టపడుతున్న నన్ను ఆ అబ్బాయి సిబిఐ ఆఫీసర్ అన్నాడు, అది నిజమో అబద్ధమో తెలియదండి, అతను చెప్పిందే చేస్తున్నామండి. మై సీనియర్ సిబిఐ ఆఫీసర్స్, మీ మనసులో మీరు మిమ్మల్ని నిజంగానే సిబిఐ ఆఫీసర్స్ గా ఊహించుకుంటున్నారా? అది నిజమో అబద్ధమో నాకు తెలీదు సార్, నా వరకు నేను ఝాన్సీ రాణినే, సిబిఐ ఆఫీసర్నే. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏం చేయబోతున్నారు? మీరు ఆవిడ కలిసి రేపు రాత్రి 1 గంటకి ఏం చేస్తారు? మళ్ళీ మొదలు పెడదామా మిస్టర్ ఐస్ క్రీమ్? రేపు మధ్యాహ్నం 1 గంటకి రేపు మధ్యాహ్నం 1 గంటకి జీవీఆర్ జ్యువెలర్స్ ని దోచుకుందాం అనుకుంటున్నాం సార్, మీరు వద్దంటే మేము చచ్చిన పని చెయ్యం సార్. రేపు మీరు చేయబోయే పని కొంచెం రిస్క్ లా ఉంది, ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో. ఏం ఆలోచించమంటావు, వచ్చింది వచ్చినట్టు ఇచ్చేసాం, ఏది దాచుకోలేదు, ఇప్పుడు అవసరం పడింది, ఇంతకు మించి వేరే దారి కనిపించట్లేదు నాకు. మన వాళ్ళు ఎలాగంటే
చిన్నపిల్లలు వాళ్ళింకా నేనేం చెప్పినా చేసేస్తారంతే. ఓకే మిస్సెస్ బుజ్జి ఆర్ వాట్ ఎవర్ రాణి, మీ ఇంటి రేషన్ కార్డు లిస్ట్ వచ్చినట్టు అదేంటి? సుబ్బలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఈ లక్ష్మి అంటూ 7 మంది లక్ష్మి ఉన్నారే. వాళ్ళందరికీ ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఈ రేట్ మీరు ప్లాన్ చేసినట్టు రేటే జరగాలి. రేడ్కి ఆ ఉత్తమ్ దాస్ రావాలి. అక్కడ మీ బాస్ కి తప్ప ఇంకెవరికి ఎటువంటి ప్రాబ్లం రానే రాదు. సార్ ఆయన్ని మీరు ఏం చేస్తారు? ఏంటి ఏమడిగా? ఏమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నన్ను మాత్రం వదిలేయండి సార్. నాకేమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలి. అది అలా వాళ్ళకేవి జరగదు, జరగనివ్వను కూడా. వాళ్లే నోరు తెరిచి అడిగారు, ఇంకా తప్పదు కదా. మీరు ఏం చేయమని చెప్తే అది అలాగే చేస్తాం సార్. చెప్పండి సార్ ప్లీజ్. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. చేస్తారా? నువ్వు రేపు నేను చెప్పినట్టు చేయి చాలు, ఏం పర్లేదు. ఓకే, ఆడపిల్లవి అపశకునం పలికితే మంచిది కాదు అలాంటి వనకు. ఇంత చెప్పాక కూడా ఇంక నేనే వంటాను సార్. గన్నుని కాస్త ఏంటి మిస్టర్ శివశంకర్, ఈ అర్జెంట్ మీటింగ్ దేనికి? ఆల్రెడీ వాళ్ళని పట్టుకున్నారు కదా, రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్ష పడేలా చూడండి, కేస్ క్లోజ్ చేయండి. ఆ పని చేస్తే ఎవిడెన్స్ సరిపోలేదని ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోతారు. లాంటి కేసులు మనం ఎన్ని చూస్తుంటాం సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను నమ్మేది ఏంటంటే శిక్ష కఠినంగా ఉంటేనే దోషులు తప్పించుకోలేరు సార్. అలాగే ఏ తప్పు చేయని నిర్దోషులైన అమాయకులకి ఎలాంటి శిక్ష పడకూడదు సార్. పెద్ద తప్పులు చేసేవాళ్ళు అలాంటి తప్పులు చేస్తే తప్పించుకోలేరనే ప్రాణభయం కలగాలి సార్. అప్పుడే వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు, అలాంటి తప్పులు చేయడానికి ఇంకెవరికి సాహసించే దమ్ములు ఉండవు సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చిటికలో తప్పించుకుని వెళ్ళిపోతారు సార్. దొంగతనం చేయడానికి వాళ్ళు ప్లాన్ మాత్రం వేశారు, కేసు నిలబడదు. వాళ్ళని ఎలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే డిసిషన్ని నాకు వదిలేస్తే మంచిది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓ ప్లాన్ ఉంది. నన్ను నమ్మితే చాలు. ఎవరి పేరు బయటికి రాదు, ఎవరికి తెలీదు. ఓకే, దట్స్ ఇట్. థాంక్యూ సార్. నిద్రపోయావా? రా, టైం అయింది.
సార్ నమస్కారం. కాస్త ఇటు వస్తారా? ఉత్తమ్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సార్, మేము ఏ తప్పు చేయలేదు సార్. మేము బిజినెస్ న్యాయంగా చేస్తున్నాం సార్. బిల్స్ కూడా ఉన్నాయి. సిబిఐ అనగానే ఎందుకంత వినయం? కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారుగా, మరి ఎందుకు భయం? ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అవును సార్. రండి చెప్తాను. ఇంకో 2 గంటల్లో ఇక్కడ రేడ్ జరగబోతుంది. కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు, వాళ్ళ ఒక దొంగ గ్యాంగ్. వాళ్ళు రావడానికి ముందే ఇక్కడున్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం. నేను తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరి ఫేస్ లో కనిపించుకోదు. మీరు నార్మల్ గా ఎప్పటిలాగే ఉండాలి. ఓకే? ఏది దొరకలేదని చెప్తున్నారు కదా సార్. సూపర్ సార్, వెరీ గుడ్ సార్. బద్రీనాథ్, మేము ముందెళ్తాం, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్, నాకు డౌట్. సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రేడ్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్, మీ నోరు ఉందే. కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచే. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్. Move! Hey, జాగ్రత్తగా తీసుకోండి. జ్యూల్స్ అని నేను చెప్పిన చోట భద్రంగా దాయా సార్. నేను చూసుకుంటాను సార్, నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. యూ డోంట్ వరీ సార్. ఏంటమ్మా ఇది? బస్సు ఒక సైడ్ వెళ్తుంది, మనం సైడ్ వెళ్తున్నాం. బాబు అటుపోని అటుపోని బాబు. ఏంటి మనం ఒకే చోట తిరుగుతున్నాం? ఇల్లు కొనుక్కోవాలరా, అంత ఊరు అవతల. మరే ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది కదా. మీకు పెళ్ళైందా? మీకు? నా పేరు భరంపురం పరంజ్యోతి పందిన్యాన్. 30 ఇయర్స్ గా సిబిఐ ని పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?
పాస్. సిబిఐ ఆఫీసరా కదా, కాసేపు పాస్ ఆపుకోలేవా? కాళ్ళు బిగించుకొని కూర్చో, అదే అయిపోద్ది. రండి. ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? అటెన్షన్. స్టాండర్డ్స్. అది కుదరదు కదా, నేను వచ్చే వరకు ఇది చూసుకోండి. హలో బాబు, ఇలారా ఒకసారి. ఇలారా నేనా? అవును నిన్నే. ఇట్రా నేను సిబిఐ అని తెలియక ఎవడో పిలుస్తాడు, కలిసి వస్తాను. కీపెన్ ఐ. కొంచెం జరుగుతారా, బిల్డింగ్ కనిపించలేదు. ఇవాళ వేటే వేట. బాబు ఇక్కడ ఏమైనా జరగబోతుందా? ఇన్నోసెంట్ గా ఉన్నారని చెప్తున్నా, ఇవాళ ఇక్కడ సిబిఐ రైడ్ జరగబోతుంది. ఓ, నువ్వు సిబిఐ ఆఫీసరా? నమ్మలేకపోతున్నారు కదా. నేను కూడా నమ్మలేదు. నిన్ననే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఎమ్మటి సీక్రెట్ మిషన్. ఎంత పెద్ద జ్యువెలరీ షాప్, అలా అంత దమ్ము ఉందా సార్? అక్కడ చూసారా తెల్లగా ఉంది బస్సు, దాంట్లో 30 మంది సిబిఐ ఆఫీసర్లు ఉన్నారు. 30 మందా? సార్ తలకి ఏమన్నా వాడుతున్నారు? నిగిలిగిలు ఆడిపోతుంది. అదేంటో చెప్పండి, నేను కూడా ఇప్పటి నుంచే వాడతా. వెళ్ళేటప్పుడు చెప్తాను బాబు. సార్ గోల్డ్ స్పాట్ తాగుతారా? ఎండగా ఉందిగా, ఇప్పుడే తాగండి. ఇక మీద గోల్డ్ స్పాట్స్ ఇట్టు బ్యాన్ చేస్తున్నారు. ఫారెన్ నుంచి వస్తున్నాయిగా, సిబిఐకి న్యూస్ వచ్చింది. మీరు బయట వెయిట్ చేస్తారా? దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్కే సార్ అవమానం. సార్ ఇంకోటి, ఆవిడ అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మన దగ్గర. సార్ అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయిగా. సార్ ఆన్ ది వే సార్. ఓవర్. అక్కడికి రీచ్ అవగానే కాంటాక్ట్ చేయి. ఓకే, ఓవర్. అలాగే సార్, ఫ్యూ మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్. ఓవర్. రఘు, నేను చెప్పిన బండి కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కదా? ఓవర్. సార్ గుమ్మడి పుండి రోడ్ లో వెళ్తాం సార్, నేను ఫాలో అవుతున్నాను సార్. గుడ్, కీప్ ఫాలోయింగ్. ఓవర్. అవును, ఆఫీసర్స్ అందరు రెడీగానే ఉన్నారుగా, మరి రైడ్ ఎందుకు చేయట్లేదు? ఇదేమన్నా లడ్డు కొంట లాంటి మ్యాటర్ సార్? రైడ్, సిబిఐ రైడ్. మా బాస్ రావాలి. మీరే కదా బాస్. నేనే బాస్ ని, కానీ ఆ 30 మందికే నేను బాస్ ని. మా పైన ఇంకో బాస్ ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత రైడ్ మొదలెడతాం. ఆయన మీలా రోడ్డు మీద ఉంటాడా? సార్ ఆఫీసర్ సార్, మీకు ఫోన్ వచ్చింది. సార్ నన్ను పిలుస్తున్నారు, వెళ్ళొస్తా. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్ షర్ట్ పట్టుకున్నారు? తెలియక పట్టుకున్నారా? బాయ్స్ డోంట్ షూట్, తెలియక పట్టుకున్నారు. మీరు రండి సార్, మీ గోల్డ్స్ పాటిస్తా. హే పర్లేదు రండి సార్. రెడీ అయిపోయిన తర్వాత దొంగ మొగుడు సినిమా చూద్దాం. ఓకే, ఫ్యూచర్ లో సినిమా టికెట్ కి ట్యాక్స్ పెరిగిపోతుందని సిబిఐ న్యూస్. ఉండండి సార్. సార్ మళ్ళీ షర్ట్ పట్టుకున్నారా? హలో సార్. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే దైవం దండిస్తాడో లేదు, ఒకడు వస్తాడు సార్ వాడికి ఎముడాయి. అరే భలే సామెత కదా సార్. విరిచి విరిచి ఇరగ తోముదా, ఇంకా విరిచి విరిచి ఇరగ తోముదా, అధికారం అణచి దించేసి పొగరు తొక్కి పట్టి నరము లాగుదా. వాళ్ళు ఆల్రెడీ రేడ్ చేసి తప్పించుకున్నారు. రేడ్ చేసి తప్పించుకుంటే నేను ఎందుకు సార్? ఆ 30 మంది అవసరం ఎందుకు? అంటే మా నగలన్నీ పోయినట్టే సార్. చెప్పండి సార్. అబ్బాయి ఒక విషయం చెప్పాలి. ఏయ్ ముద్దపప్పు. సార్ ఎక్కడున్నావు? సార్ ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది సార్. ఓవర్. ఎవడో ఫోన్ చేసి ఏదేదో చెప్తున్నాడు, నేను చెప్పిన చోటకే వెళ్తున్నావు. అయ్యో తెలిసిందా? ఏ ముద్దపప్పు, వేలా కొలలొద్దు. ఎవర్రా ముద్దపప్పు? నువ్వేరా ముద్దపప్పు? నువ్వో ముద్దపప్పు, నీ అబ్బో ముద్దపప్పు, నీ తాతో ముద్దపప్పు, నీ వేలు పిడిచిన మేనమావ కొడుకో ముద్దపప్పు, నీ తాత రెండో పెళ్ళో మూడో మనవడో ముద్దపప్పు, అన్నిటిని మించి నువ్వు పప్పుల దుకాణరా. ఇప్పుడు అర్థమైందా ముద్దపప్పు? ఈ ప్లాన్ కి భయపడి మేము దొరికిపోయామని ఫీలింగ్? ఎలా ఉంది ట్విస్ట్? Hey!
మీరు సేఫే కదా? నాకేం కాలేదు, దెబ్బలేం తగలేదు కదా? నో, ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మాట్లాడేది వినిపిస్తుందా? నాకేం కాలేదు. క్లియర్గా వినిపిస్తుంది కదా సార్? యా, అయితే సరే, ఆ నగలు ఇలా ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్. తీసుకోండి, ముందు రెండు బయట. సేఫ్టీ చేయాలా? తొందర ఏంటి? ఏది ముఖ్యమో అది చేయమన్నా చెప్పాను కదా. మీరు వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. ఎక్కడి బండిలో ఎక్కడి వస్త్రం ఏమైందా మీకు? నా గురించి ఎందుకో? మీరు వెళ్ళండి, వెళ్ళి కారు ఎక్కండి, పోండి. తీలేకపోతున్నాడు, కాదు బ్రదర్, నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది బ్రదర్, కావాలంటే బ్రదర్, నొప్పిగా ఉంది బ్రదర్, ఇంకొంచెం లాగు బ్రదర్, గట్టిగా లాగు, తొందరగా వచ్చాయి. Immediately, sir. Go. Okay, sir. Sir! Yes! Yes! Patukuna, sir! Sir! Veedi gang motta ikkade undi, sir. Andare patukuna, sir. Ammudapundi railway station pakkana oka factory undi, sir. Andare akkade unnaru, sir. Power, sir. Okay, nenu ventane vastunna. Sir, bandi keys naaku ivandi, sir. Nenu chusukuntanu. Wow. Nata viswaroopam. Naa munde. Good try. Hey. Nuvvu muddapappu ani andarni namminchi mosam cheyachu. Not me. నమ్మక ద్రోహి. ఓ, వీడేనా వాడు? సారైనా? యా. ఓ, రిటైర్ అయ్యా ఏజ్ లో ఏంటి కితకితలు? ఇంకా హీరో అని ఫీలింగ్? ఎవరికి? నాకా? నెవర్. సార్, మీకంటే వీళ్ళు బెటర్గా వర్క్ చేశారు సార్, అందుకే వీళ్ళతో కలిసిపోయాను. అంతేగాని మోసం చేయాలని కాదు సార్. ఏం సార్ ఇది? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఎందుకు సార్ అరెస్ట్? ఇప్పుడు మేము చేసిన తప్పేంటని సార్? రెండు విషయాలు సార్. మొదటిది, మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనే మేము చేశాం. ఎవరెవరినైతే మీరు లిస్ట్ నుంచి కొట్టేశారో వాళ్ళింటికి వెళ్ళి మేము కొట్టేశాం, అది తప్పేలా అవుతుంది సార్. అంతేగా. రెండో విషయం, రైడ్ లో మాకు దొరికిన క్యాష్ కరెక్ట్ గా ఖర్చు పెట్టాం. మీరు రైడ్ చేసిన డబ్బు ఏం చేస్తున్నారో, దాన్ని మీరు దేనికి వాడారో
మీరు లెక్కలు చెప్పరు, మేము అడగనుకూడదు. సార్ చూస్తున్నారుగా, డబ్బు అవసరం సార్. ఇక్కడ డబ్బే అంత అన్నట్టేగా ఉంది. ఒకరికి మంచి చదువు ఉండి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బిచ్చి తీరాల్సిందే సార్. ఎవరికైతే డబ్బు ఉందో వాడికి ఏ పని కావాలన్నా జరుగుతుంది. డబ్బు లేనోడికి ప్రతిదీ కష్టమే. వాడికి న్యాయంగా దొరకాల్సినవి కూడా అడుకోవాల్సి వస్తుంది. అంతేగా, అలా ఎలా ఊరుకోగలం? అందుకే డబ్బు లేని వాళ్లకు కూడా అనుకున్న లైఫ్ అందుబాటులోకి వచ్చేలా చేయడమే నా ప్రయత్నం సార్. నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోయింది సార్. ఇంకో ప్రాణం అలా పోకూడదు అనుకున్నాను. నిన్ను వదిలేయడం తప్పై ఎంత ధైర్యం రా నీకు. ఒరే ముద్దపప్పు. హలో, నువ్వే ముద్దపప్పు అని చెప్పాను సార్. ప్లీజ్ సార్, సారీ సార్, సారీ సార్. సార్ ఇంకా ఏం చూస్తున్నారు? కాచి చంపేయండి. కిల్ దిస్. ఇస్ట్ ఉత్తమ్ దాస్, మీకు ముందే తెలుసా? ఓ, మీకు తెలీదు కదా. ఇతనే సార్ నన్ను క్రిమినల్ చేసిన క్రిమినల్. వాట్? వీడి వల్లే సార్ అటువైపు ఉండాల్సి నేను ఇటువైపు ఉన్నాను. సార్ అదన్న ఏమైనా చేసుకోండి సార్, కానీ ఇతన్ని కూడా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయండి. అరెస్ట్ దెం. వాట్? ఎటువంటి ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. అరెస్ట్ దెం. సార్ మీరే కదా చెప్పారు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయదు, వీ షుడ్ కిల్ దెం అని. చుట్టూ నన్ను చూస్తున్నారు. అరెస్ట్ దెం. సార్ మీ వల్ల కాకపోతే గన్ నాకు ఇవ్వండి, నేను కాలుస్తా. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. సార్ వచ్చి చంపితే చాలు. గివ్ మీ ద గన్. ఏదో మాట్లాడుకుంటున్నారా? ఉండి అడుగుతాను. ఏ తాడు చెట్టు. కాల్చుకుంటే కాల్చుకోండి. చూసారా సార్ ఎంత పొగరు? తమ్ముడు తుపాకి మీద చెయ్యేశాడా కాల్చి పర్యాన్ని? ఎరా భయపడుతున్నావా? ఎవరా కాల్చి? యూ ప్లీజ్ కంటిన్యూ సార్, ఈ మ్యాటర్ వేరే. చెయ్యేశాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు నాగోలు ఎందుకు సార్? ప్లీజ్ ఏదో భయం. తమ్ముడు, తమ్ముడు ఏంటిరా? తమ్ముడు తమ్ముడు అంటున్నావు, ఎవడా తమ్ముడు? ఏంటి భయపడుతున్నావా? ముద్దపప్పు ఏంటి? ఇద్దరు కలిసి నన్ను ముద్దపప్పు చేస్తున్నారా? రే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. మగాడు అయితే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. కూర్చోండి సార్, ప్లీజ్ నీల్ డౌన్. ఏ చెప్పించండి సార్. ఏది వేలేది పోయిందా? అయ్యో పర్లేదుగా.